కడప జిల్లా పోర్మామిల్లా పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కోవిడ్ 19 పై ప్రజలకు మైదుగురు డీఎస్పీ విజయ్ కుమార్ పోర్మామిల్లా సీఎ రమేష్ బాబు ప్రజలకు మాస్కులు ధరించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మైదుగురు డీఎస్పీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ పై ప్రజలు జాగృత తీసుకోవాలని ఆయన అన్నారు అదే విధంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలన్నారు ఈ రాష్ట్రాలు ఎక్కువైనాయి తెలంగాణ మన పక్కన రాష్ట్రం కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు ఇప్పుడు మళ్ళా మాస్క్ ధరించేటువంటి పరిస్థితి ఆసన్నమైంది దయచేసి అదే విధంగా ఒమిక్రాన్ బయట దేశాల నుంచి మనకు ఒమిక్రాన్ అనేటువంటి కూడా ఒక రూపాంతరం చెందిన వైరస్ కూడా మనకు భయపెడుతుంది కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబాల్లో వృద్ధులు ఎక్కువ అటాక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా చిన్నపిల్లలు మొదట టీకా వేసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ ఒక టీకా వేసుకుంటే రెండో దాన్ని కూడా కంప్లీట్ చేసుకోండి తర్వాత మరి మూడవ డోస్ కూడా దాన్ని కూడా వేసుకో వేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయించింది పోలీసు చెప్తనే పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ ప్రజలందరికీ ఒకసారి హెచ్చరిస్తూ ఎవరైతే మాస్క్ లేదో దేశంలో వివిధ రాష్ట్రాలలో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోవడం అదే విధంగా విదేశాల నుంచి వచ్చిన ఒమిక్రాన్ మన ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం ఈ యొక్క ఉద్దేశంతో కడప జిల్లా ఎస్పీ శ్రీ కేకే అమృరాజన్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఇవాళ నుండి టోటల్గా పబ్లిక్ను అవేర్నెస్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక దీంట్లో భాగంగా ఇవాళ పోర్మామిలలో మా డిపార్ట్మెంట్ ఈ మాస్క్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఈ యొక్క మా పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని దయచేసి ప్రజలందరూ స్వీకరించి మాస్కులు తప్పనిసరిగా ధరించండి బయటకు వస్తే అదేవిధంగా వ్యాక్సిన్ ఒకటో డోసు వేసుకుని రెండో డోసు వేసుకునే వాళ్ళు కూడా రెండో డోసు కూడా వేసుకొని అదేవిధంగా రెండో డోసు వేసుకునే వాళ్ళు కూడా మూడో డోసు కోసం 10వ తేదీ నుంచి బహుశా ప్రభుత్వము ఆ యొక్క మూడో డోసు కూడా వేసే పరిస్థితి కాబట్టి అది కూడా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క కరోనా కేసులు వల్ల వృద్ధులు ఎక్కువగా ఈ యొక్క ప్రభావాన్ని చూపే వాళ్ళ యొక్క ప్రాణాలకు ముప్పు ఎక్కువ ఉంటుంది దయచేసి ఏవైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలు ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మాస్కులు అదేవిధంగా వ్యాక్సినేషన్లు వేసుకోవడం వల్ల మన ప్రాణాలని కాపాడుకుంటాం మన సమాజాన్ని మనం కాపాడుకోవాలా ఈ యొక్క ఉద్దేశంలో పోలీసులు ఈ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళ యొక్క సందేశాన్ని ప్రజలు స్వీకరించి మాకు సహకరిస్తూ కుటుంబాలని మన యొక్క సమాజాన్ని మనం కాపాడుకోవడానికి ముందుండాలని విజ్ఞప్తిని మా ఎస్పీ గారు సందేశాన్ని స్వీకరిస్తారని ప్రజలందరికీ పోరు మామూలుగా విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు